నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై డిసెంబర్ నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपतिगम् भवामहे कविम् कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्नोति बिस्सीदसाधनम् ప్రణోదేవి సరస్వతేజే భీవేత్రి శ్రీగురుభ్యోన్న శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల మిథున రాశి ఫలితాలు మిథున రాశి వారికి ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానానికి అధిపతులు అవుతారు వారి సంచారం ఇప్పుడు ఏ రాసుల్లో జరుగుతోంది ఆ రాసుల్లో సంచారం చేసినప్పుడు మిథున రాశి మీద ఆయా గ్రహముల యొక్క సంచార ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకుని ఒకవేళ అవి అననుకూలత ఉండేటట్లయితే వాటికి మనం ఏం చేసుకుంటే సరిపోతుంది వాటిని అనుభవించటానికి వాటిని చాలా తక్కువలో పక్కన ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి ఏం చేసుకోవాలి ఈ చెప్పేటువంటి విశేషాలే రాశి ఫలితాలు ఇప్పుడు మిథున రాశి వారికి ఒక్కొక్క గ్రహాన్నే పరిశీలన చేద్దాం గురువుగారు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అసలు గురువు ఎవరు మాకు మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వారికి గురువుగారు సప్తమ రాజ్యాధిపతి అంటే సప్తమాధిపతి దశమాధిపతి దశమ స్థానాధిపతి రెండు న్యాయంగా మంచి స్థానాలే అయితే ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఈయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఏడు వాడు ఎనిమిదిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా మనకి వచ్చేటువంటి యొక్క ఫలితాలు ఏమున్నాయండి మన లోహమూర్తిగా సంచారం ఎనిమిదింట సంచారం ఆ స్థానం అంత సరైనది కాదు లోహమూర్తిగా సంచారం పైగా గురువు నీచిపడి ఉన్నాడు ఇంకా మనకి ఏ ఉపయోగం మిథున రాశి వాడికి ఈ గురువుగారి సంచారం ఏమీ బాగాలేదు అని చెప్పుకోవాలి అంతటితో ఆగద్దు ఇంకా కొన్ని కోణాల్లో మనం పరిశీలన చేసి ఫైనల్గా బాగుందో బాగాలేదా అనేటువంటిది నిర్ణయం చేద్దాం ఇప్పుడు ఈ గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే మకర రాశికి అధిపతి అయినటువంటి శని కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క శనిదేవుడితోటి గురువుగారు ఎప్పుడైతే కలిసి సంచారం చేస్తూ ఉన్నాడో గురువు గారికి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది కనుక ఆ రాజయోగం ఎవరికీ మిథున రాసి వాళ్ళకే పడుతుంది దీన్ని బట్టి అంటే గురువు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో ఉన్నాడు అష్టం అంటే ఆరోగ్య స్థానం కాబట్టి ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని విధాలా బాగా ఉంటుంది అని చెప్పాలి మొట్టమొదటి చెప్పిన దానికి దీనికి చాలా తేడా ఉంది అది అవతలొడ్డు ఇది యువత అంటే ఇంత పరిశీలన చేసి కానీ మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి అవకాశం ఉండదు అని చెప్పి నేను నాకున్న పరిజ్ఞానంతో మనం చేస్తూ ఉన్నాను అంతకంటే ఏం లేదు కాబట్టి ఈ గురువు గారి యొక్క సంచారం లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టడం మూలంగా అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్న కలిసి ఉండటం మూలంగా ఈ శుభత్వం అంతా కూడా కలిగింది రాజయోగ ఫలితాన్ని ఇస్తాడు మిథున రాశి వారికి ఇందులో ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు గురువు అనుగ్రహం బాగా ఉంది మిథున రాశి వారికి అంటే ఆరోగ్యం బాగా ఉంది తర్వాత గురువు యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి గురువు ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది చదువు బాగా వస్తుంది అట్లాగే మంచి స్థానం కూడా బాగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు శనిదేవుడు యొక్క ఇప్పుడు ఆయన గురించి కూడా రెండు కలిపే చెప్పాం మనం ఇప్పుడు గురువు గారిని శని ఇద్దరిని కలిపే చెప్పాం శని ఎవరైనా అంటే అష్టమ భాగ్యాధిపతి అవుతాడు మిథున వాడు అష్టమ భాగ్యాధిపతి అష్టమాధిపతి భాగ్యాధిపతి అందులో అష్టమంలో ఇప్పుడు ప్రస్తుతం సంచారం చేస్తూ ఉన్నాడు అది శుభ శుభ సంచారం అష్టమానికి అష్టం అంటే స్థానం ప్లస్ ఆరోగ్య స్థానం ఆర్థిక స్థానాలు ఇవన్నీ కూడా లాంగ్వేజీ ఆఫ్ లైఫ్ ఇవన్నీ మొత్తం పుట్టినప్పుడు జాతకాలను బట్టి చూస్తాం ఆరోగ్యం గురించి ఇప్పుడు ఈ గోచారంలో మనం చెప్పుకుంటాం బాగా ఉన్నది ఆరోగ్యాధిపతి ఆరోగ్యంలోనే స్థానంలోనే సంచరిస్తూ ఉన్నాడు అంటే మరి బాగానే ఉంటుంది కదండి చిన్న పిల్లవాడు అని చెప్తాడు ఆ స్థానాధిపతి ఆ వాడి స్థానం వాడుంటూ వాడు సంచారం చేస్తూ ఉంటే గొప్ప విషయం కాదు ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు కూడా అరవై ఐదు దాటినటువంటి వాళ్ళు అసలు బయటికి రాబోకుండా మిగతా వాళ్ళు అత్యవసరం అయితే రండి అని చెప్పి అంటున్నారు కదా అంటే అరవై ఐదు దాటినటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉండండి అంటే ఇంట్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటారని అర్థం కనుక శని కూడా ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క స్థానాధిపతి ఆరోగ్య స్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది గురువు రాజయోగాన్ని ఇస్తాడు తర్వాత రాహు అయితే ఎప్పుడైనా అప్పుడప్పుడు కాస్త ఏదో నేను ఉన్నానని అనిపిస్తాడు అష్టమాధిపతి కాబట్టి ఎంత శుభత్వం ఫలితాలను ఇవ్వాలని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదో గించెత్తు కాస్త అనారోగ్యం వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అది మిథున రాశి వారికి శని గురుల యొక్క సంచార ఫలితం రాహు యొక్క సంచారం రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు మిథున రాశి వారికి వ్యయరాశి అయినటువంటి యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే వృషభ రాశిలో ఆయన సంచారం ఉచ్చస్థితిలో సంచారం జరుగుతుంది అంటే మిథున రాశికి వెనకాల పన్నెండు రాశిలో సంచారం చేస్తూ ఉంటాం అది ఉచ్ఛ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా మంచు ఫలితాలను ఇస్తాడు దీనికి తోడు రాహువు మిథున రాశి వాళ్ళకి వ్యయంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి రాహు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు వీరికి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం పట్టుదలతోటి ప్రతి పని కూడా నెరవేరుస్తారు మంచి ఫలితాన్ని పొందుతాడు ఎత్న కార్యసిద్ధి లభిస్తుంది అని చెప్పాలి కాబట్టి గురు శని రాహు మూడు బాగానే ఉన్నారు కేతు సంచారం ఎక్కడ ఉన్నది కేతువు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగా ఉంది ఇక్కడ రెండు రకాలు చెప్పుకోవాలి ఒకటి గోచార కేతువు ఆరింట సంచారం చేస్తూ ఉంటే శుభ ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఆరు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉచ్చస్థితిలో ఉంటే ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాడు ఆరులో ఉంటేనే శుభ ఫలితాలు ఇస్తాడు ఆరు వాడు ఆరింట్లోనే ఆరింట్లోనే ఉండి సువర్ణమూర్తిగా ఉండి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఏం చేస్తా అండి చాలా ఆనందంగా ఉంది కాబట్టి కేతు యొక్క సంచారం గోచార కేతు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది అత్యంత యోగదాయకంగా ఉంది రవి యొక్క సంచారం రవి సంచారం ఒకటి నుంచి పదిహేను వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి వృషిక రాశిలో సంచారం ఒకటి నుంచి పదిహేను వరకు కూడా అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు ఆరింటి సంచారం చేస్తూ ఉంటే మంచిది అంటే శత్రుక్షయము ఆరు అంటే ఏమిటండి శత్రుస్థానం అంటే శత్రుస్థానం అంటే కామక్రోధ కామక్రోధ లోభ మోహముదమాత్సర్యములన్నీ కూడా ఆరు ఇవి అంతఃశత్రువులు బాహ్యశత్రువులు వీరు వారు మనం ఏదో మాట మాట వస్తాం ఏదో మాట్లాడుకుంటాం శత్రువులు పక్కన పెట్టండి అంతఃశత్రువులతో అసలు పేచి అంతా కూడా అంతఃశ్రువుల మూలంగానే బాహ్యశత్రువులు ఏర్పడతారు అంటే కామ క్రోధం ఇప్పుడు కామ క్రోధం వస్తుంది ఎవ మాట్లాడతాం వాడు వల్ల మన మింగి దొమ్మికి వస్తాడు అందువల్ల అంతఃశత్రువుల్ని కంట్రోల్ చేసుకోగలిగితే బాహ్యశత్రువులు ఉండరు ఇప్పుడు దీ ఈ యొక్క దీంట్లో ఆరింట ఇప్పుడు రవి ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శత్రు క్షయం చేస్తాడు అందులో రవి గ్రహరాజు కాబట్టి ఈ శత్రువుల్ని లోపలు ఉండేటువంటి యొక్క కామక్రోధాదులైనటువంటి యొక్క ఆరుగురు శత్రువుల్ని కూడా ఆయన అణచివేస్తాడు ఆనందంగా మంచి మాట తీరు ఏర్పడుతుంది అన్ని మంచి పనులు చేయడానికి మనస్సు ఉద్యుక్తం అవుతుంది అని చెప్తుంది ఇది మూడోవాడు ఆరింట్లు సంచారం చేస్తూ ఉండటం శుభ ఫలితాలు ఇస్తాడు అని శాస్త్రం అంటే రవి మిథున రాశి వాడికి రవి అంటే ఏమిటి సింహరాశి సింహరాశి మూడవ రాశి ఈ మూడవ రాశి వాడు ఆరింట్లు సంచారం చేస్తూ ఉన్నాడు మూడు ఆరు ఎనిమిది పన్నెండు చాలా బాగా ఉంది అనుకూలమైనటువంటి యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తాడు రవి ఏమిటి ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రుచికంలోంచి ధనుర్ రాశికి వెళ్తాడు ఆయన అంటే సప్తమా సప్తమ స్థానంలోకి వెళ్తాడు అది కూడా యోగదాయకమైన ఉండే ఫలితం కళత్రానికి కూడా మంచి ఆరోగ్యం చేకూరుతుంది తర్వాత కుజగ్రహ సంచారం ఎక్కడ ఉన్నది ఎలా ఉంది కుజగ్రహ సంచారం డిసెంబర్ ఇరవై నాలుగు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజులు ఎవరయ్యా ఈ మిథున రాశి వాళ్ళకి అంటే లాభాధిపతి షష్టాధిపతి షష్టాధిపతి అయినటువంటి వాడు సంచారం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశి అంటే ఏమైంది దశమస్థానమైంది లాభాధిపతి దశమస్థానంలో సంచారం చేస్తూ ఉండటం మంచిది అది చాలా ఉపయోగకరమైనటువంటిది కుజగ్రహం యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి తర్వాత ఇరవై ఐదు నుండి మేషరాశిలోకి సంచారానికి వస్తాడు అది ఆయన స్వంత రాశి అంటే మేషంకి అధిపతి కుజుడే అక్కడికే వస్తున్నాడు ఇరవై ఐదు తర్వాత నుంచి వస్తాడు అది చాలా బాగా ఉంటుంది లాభరాశిలోకి లాభాధిపతి లాభరాశిలోకి రాబోతూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు నుంచి లాభంలోకి వస్తాడు కాబట్టి మరిన్ని వివరాలు మనం జనవరి రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఈ కుజగ్రహ సంచారం గురించి కూడా విపుకరంగా చెప్పుకుందాం శుక్రగ్రహ సంచారం ఒకటి నుంచి పది వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే ఐదు పన్నెండు వాడు శుక్రుడు మిథున రాశి వాళ్ళకి ఐదు వాడు ఐదులోనే సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదో తారీఖు వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు అన్ని का? రకాలుగా కలిసి వచ్చేటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి పదకొండు నుంచి నెలాఖరి వరకు కూడా పక్క రాశిలోకి అంటే వృషిక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు ఆయన వృషిక రాశి అంటే పన్నెండవ వాడు ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు అది లాజిక్ ఇక్కడ అది చాలా ఇస్తుందని శాస్త్రం చెప్పారు కాబట్టి శుకుడు యొక్క సంచారం పన్నెండు నుంచి నెలాఖరి వరకు కూడా చాలా బాగా ఉంటుంది మిథున రాశి వారికి అట్లాగే బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా వృషిక రాసి ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు అంటే అందరి యొక్క మన్నలని పొందుతారు అట్లాగే అసలు ఈ బుధుడు ఎవరైనా అంటే రాశి అధిపతి మిథున రాశి అధిపతే బుధుడు తర్వాత చతుర్థాధిపతి ఈ రెండు ఆయన యొక్క స్థానాలు పద్దెనిమిది నుంచి ఇప్పుడు ఎక్కడ సంచరించబోతున్నారు ధనుర్ రాశిలోకి అంటే ఏడవ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు చాలా యోగదాయకంగా ఉన్నది మొత్తం మీద బుధ సంచారం రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిథున రాశి వాళ్ళకి చాలా యోగదాయకమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఇప్పుడు వ్యవసాయదారులకి బాగుంది అలాగే విద్యార్థులకి పర్వాలేదు వ్యాపారస్తులకి బాగానే ఉంది స్త్రీలకి వరకు కూడా బా బాగానే ఉంది అది తర్వాత వ్యవసాయదారులకి పర్వాలేదు మొదటి పంట కాస్త ఏదైనా రెండోది అయినా మొత్తం మీద ఓవరాల్గా వాడికి లాస్ ఏం లేదు బాగానే ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాలు చూద్దాం మృగశిరా నక్షత్రం వారికి అంటే మృగశిరా నక్షత్రం ఒక రెండు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు దీంట్లో ఉంటాయి మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా రాహు అధిపతి పదిహేడు తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి మృగశిరా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అలాగే దుర్గా స్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి బాగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి ఆరుద్ర ఒకటి నుంచి పదహారు వరకు కూడా కేతు అధిపతిగా ఉంటాడు అలాగే పదిహేడు నుంచి పదిహేడు నుంచి రవి అనుకూలంగా ఉంటుంది మాసాధిపతి అవుతాడు కాబట్టి రెండింటిలో కూడా ఒకటి నుంచి పదహారు కేతు ఉంటాడు కాబట్టి కేతు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికవాది కాబట్టి బాగా ఉంటుంది అట్లాగే రవి కూడా గ్రహరాజు కాబట్టి పదహారు తర్వాత నుంచి వస్తాడు ఆ యొక్క సంచారం కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు చేసుకోవాల్సింది ఆర్ద్రా నక్షత్రం వాళ్ళు ఓం శివాయ ఓం నమ శివాయ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది వరకు మీ ఇష్టం ఎంత సమయం ఉంటే అంత వచ్చి చదువుకోండి అలాగే పదిహేడు తర్వాత నుంచి రవి యొక్క సంచారం బాగా ఉంటుంది ఓం శివాయ అనుకోండి సాయంత్రం ఇప్పుడు కాలంలో తప్పకుండా చేయాలి అట్లాగే పునర్వసు రారద్రావారు చేయాల్సింది ఓం నమ శివాయ మంత్రం ఒకటి తర్వాత ఏమో సూర్య యొక్క ఆరాధన ఒకటి అంటే ఆది చౌదయ స్తోత్రం కానివ్వండి సూర్యాణ అష్టోత్రం శతనామాడి కానివ్వండి ఓం నమశి ఓం సూర్యాయ నమ అని కానీ చదువుకోం చాలు పునర్వసు నక్షత్రం వారికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా శని అధిపతిగా ఉంటాడు పదిహేడు తర్వాత నుంచి రాహు అధిపతిగా ఉంటాడు పున శని రాహులు కూడా అంతంత మాత్రం వాడు కాబట్టి ఒకటి నుంచి పదహారు వరకు పునర్వసు నక్షత్రం వారు శని స్తోత్రం చదువుకోండి నీరా ద్రస రవిపుత్రం హిమాగజం ఛాయా మార్తాను సంభూతం తం నమాం శనీశ్వరం ఆ శ్లోకాన్ని ఒక ఇరవై ఒక పర్యాయం చదువుకోండి పదిహేడు తర్వాత నుంచి రాహు వస్తాడు కాబట్టి అమ్మవారిని ఆరాధన చేయండి దుర్గా కవచం దుర్గా స్తోత్రం ఇది పారాయణ చేసుకోండి గురుస్తోత్రం పారాయణ చేయండి వీరు అదృష్ట సంఖ్య ఐదు తర్వాత ఒకటి మూడు ఆరు ఎనిమిది తేదీలు ఆది గురువు శుక్రవారాలు కలిసి వస్తాయి వీరికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదన సుగునోభవంతు స్వస్తి